చనిపోయిన వాడు ఇప్పుడు డబ్బులు ఎక్కడ తీసుకొస్తాడు, నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడతానయ్యా, మీరు శవాలను పోనివ్వండి అంటే వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది చేరారు అక్కడ. వాళ్ళ పేర్లు తర్వాత చెప్తాను అవసరం లేనప్పుడు. శవాన్ని బయటకు తీసుకెళ్ళడానికి వీల్లేదని వీళ్ళ నాన్నగారి శవాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. నేను పోలీస్ వారికి చెప్పాను, సార్ వచ్చిన తర్వాత నేను సెటిల్ చేస్తాను, వాళ్ళకి ఏదో ఒక మార్గం చేద్దాం అని చెప్పాను, వినలేదు. తర్వాత నేనేం చెప్పానంటే ఇద్దరు చనిపోయారు, వాళ్ళిద్దరు పేదవాళ్ళు, ఇంకొక శవం వాడు చనిపోయాడు వైశ్యులు, వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు అడగడం ధర్మం కాదు. వాళ్ళిద్దరికీ చెరువుకు 5 లక్షల రూపాయలు నేను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించే బాధ్యత నాది. వాళ్ళ శవాన్ని తీసుకెళ్ళండి అయ్యా, అన్యాయం ఇది అని చెప్పాను. అంటే వీళ్ళైనా వాళ్ళ దగ్గర అసలు ఏమి డబ్బులు లేవండి శవాలను తగలేసుకోవడానికి కూడా, అంటే మరి ఏం చేద్దామని అన్నారు. 5 లక్షలు ఇప్పిస్తామండి, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే 5 లక్షలు వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేద్దామని అన్నారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సీఎం రిలీఫ్ ఫండ్కి రికమెండ్ చేసాం 2-5 లక్షలు రావాలని. శవాలు బయటకు వచ్చాయి, ఎవరి దహనాలు వాళ్ళు చేసుకున్నారు. ఈ మధ్యన బాబురావుకి సాంబశివరావుకి నేను చెప్పింది అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెరువుకు 5 లక్షలు రికమెండ్ చేశానయ్యా, ఆ చనిపోయిన శవం తాలూకు అతనికి 5 లక్షలు ఇప్పించండి, ఇది తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను. దీనిలో నేను శవాల మీద పేలాలు ఏర్పడటం ఏంటి? ఇది ధర్మం కదా, ఇది అన్యాయమా, అక్రమమా? 3 శవాలండి అక్కడ, ఒక శవం మరొక 2 శవాలకి డబ్బులు కట్టమంటున్నారు. ఆ శవం చేత డబ్బులు కట్టించకండి అయ్యా, ముఖ్యమంత్రి నిధి నుంచి నేను ఇప్పిస్తానని చెప్పాను. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పొలిటీషియన్గా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మినిస్టర్గా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా. వాళ్ళెవరో తెలియదు, వీళ్ళెవరో తెలియదు, నాకు చనిపోయారు. చనిపోయినటువంటి వయస్సు శవాన్ని బయటకు రానియకోకుండా నిర్బంధించారు, ఇబ్బంది పెట్టారు, దాన్ని నేను సెటిల్ చేశాను, దాని ప్రకారం నడుచుకోండి అని చెప్పాను. దీనిలో నేను 2 లక్షలు తీసుకుని శవాల మీద పేలాలు ఏర్పడుతున్నానా? ఏం మాట్లాడుతున్నారు? ఇది ధర్మమేనా? ముందేమో రైతు భరోసా అన్నారు, ఇవాళ్ళేమో దీసంగా చెప్తున్నారు. ఇంకా ప్రాసెస్లో ఉంది, డబ్బులు రాలేదు. దీని మీద ఏదో గుడ్డగాల్చిన ముఖాన వేసి నన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు జేబులో ఉన్న పార్టీ చేస్తుంటే చూస్తూ సహిస్తూ ఊరుకోగలవా? నేను ఎలా పనిచేస్తున్నాను ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఇంతకుముందు శాసనసభ్యుడిని ఇక్కడ ఎన్నుకుంటే అతను ఎలా పరిపాలన చేశాడు, నేను ఎలా పరిపాలన చేస్తున్నాను? ఆ రోజు ఏమయ్యాడు పవన్ కళ్యాణ్ గారు? అంత దారుణాలు జరిగాయి ఇక్కడ, కాళ్ళు అడ్డం పెట్టి, చేతులు అడ్డం పెట్టి, పోలీస్ స్టేషన్ ఉపయోగించి భూములు లాక్కున్నారు, డబ్బులు లాక్కున్నారు. అలాంటి గడ్డ మీద ఇవాళ మంచి పరిపాలన సాధ్యమైనంత అంతకుముందు మంచి పరిపాలన చేయాలని తాపత్రయపడుతున్న నా మీద ఇవాళ ఈ ఆరోపణ చేస్తారా శవాల మీద ఏరుకోవాలని? 3 శవాలకి న్యాయం చేయాలనేటువంటి భావనతో ఆ రోజున నేను మాట్లాడిన మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం తప్పెలా అవుతుంది? ప్రయత్నం తప్పవుతుందా? ఇదిగో ఈయన కొడుకు చనిపోయాడు, వీళ్ళ నాన్న చనిపోయాడు, ఇప్పుడు ఎవరినో వాళ్ళు ఒక వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఏదో చేసి నా మీద ట్రోల్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నానని 2 లక్షలు డబ్బులు తీసుకునేంత నీచమైన మనస్తత్వం కలిగిన వాడిని కాదు నేను. శవాల దగ్గర న్యాయం చేయాలనుకున్నాను. నా నియోజకవర్గ ప్రజలు ఈ ముగ్గురు కూడా నా ఓటర్లు, 3 చనిపోయారు ప్రమాదవశాత్తు. వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే తప్ప, తప్పెలా అవుతుంది? పవన్ కళ్యాణ్ మాట్లాడమని చెప్తున్నా దీని మీద, ఊరినే వాళ్ళ చేత వీళ్ళ చేత ట్రోల్ చేయించడం కాదు.